నమస్తే కర్ణాటకలో హిజాబ్కి సంబంధించిన వివాదం చినికి చినికి గాలివానగా మారి దేశవ్యాప్తంగా నిరసనలకి అదేవిధంగా తీవ్రమైన చర్చకి దారితీస్తోంది పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆయా పార్టీలు వాళ్ళ వాళ్ళ దృక్కోణంలో ఈ అంశాన్ని చూస్తూ వాళ్ళ వ్యాఖ్యానాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అసలు హిజాబ్కి సంబంధించి కర్ణాటకలో జరుగుతున్న తీరుతెన్నులు దాని వెనకాల ఉన్న రాజకీయ కుట్రలు అదేవిధంగా ఈ కుట్రని ముందుకు తీసుకొచ్చిన శక్తులు దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్న వ్యక్తులు ఇట్లాంటి అంశాల గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను అయితే ముందుగా నాకు ఒక అంశం ఈ మధ్యకాలంలో గత ఆరేడేళ్లుగా మనం అబ్జర్వ్ చేస్తున్న అనేక విషయాలని చూస్తూ ఉంటే ఈ దేశంలో ఒక హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంది అని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే నిజంగా ఒక ద్వంద్వ ప్రమాణాలు ద్వైదీభావంతో కూడిన ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతాయి దానికి నేనేమంటానంటే భారతదేశానికి సంబంధించిన లెఫ్ట్ లుటియన్స్ లేదా కాంగ్రెస్ ఈ సెక్యులర్ లేదా ఇల్లిబరల్ ఆలోచనలు కలిగినటువంటి ఈ ఒక ఎకోసిస్టం ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ ఎకోసిస్టం ఇండియాకి సంబంధించిన ఇస్లామిక్ రైట్ రైట్ వింగ్ అంటే ఇస్లామిక్ ఛాందస వాదంకి సంబంధించిన వ్యక్తులు అండ్ ఈ లెఫ్ట్ ఎకోసిస్టం రెండిటికి నిఖా జరిగిందేమో అని ఒక జాతీయ మీడియా ఛానల్లో ఒక జర్నలిస్ట్ చెప్తూ ఉంటారు ఇది నిజమేమో అనిపిస్తోంది ఎందుకంటే ఈ ఆరేడేళ్లుగా జరుగుతున్న పరిణామాలనే జస్ట్ నేను ఒక్కసారి అవలోకనం చేస్తే నిఖా హలాలా లేదా ట్రిపుల్ తలాక్ ఇట్లాంటి జాఢ్యాలకు సంబంధించి మనం ప్రస్తావిస్తే ఇందులో ఇస్లాం మతాచారం కనిపిస్తుంది వాళ్ళకి కానీ అదే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన విషయం వస్తే మాత్రం మహిళా హక్కులు గుర్తొస్తాయి అక్కడేమో మతాచారము ఇక్కడేమో మహిళా హక్కులు అదే పోలిగామి అన్నాం అనుకోండి నలుగురిని పెళ్లి చేసుకునే అవకాశం ఇస్లామిక్ చట్టాల ప్రకారం వాళ్ళకి లభించింది అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే ఈ నలుగురు భార్యలు ముఖ్యంగా బహు బహుభార్యత్వం అనేది వాళ్ళకి సమానత్వంగా తోస్తుంది అదే లవ్ జిహాద్ కూడా ప్రేమ అనేది విశ్వజనీనమైంది మతాల అతీతమైంది ప్రేమ అనే ఒక భావనని మన ముందుకు తెచ్చేవాళ్ళు ఒక ముస్లిం అమ్మాయిని గనక హిందూ అబ్బాయి ప్రేమిస్తే అతనిపైన దాడి చేసే నరహంతక ముఠాలు ఢిల్లీ వేదికగా జరిగిన సందర్భాలు అనేకం కనిపించినప్పటికీ వాటి విషయంలో మాత్రం మౌనం వహిస్తూ ఉంటారు సో ఒక దగ్గరేమో ప్రేమ విశ్వజనీనం ఇంకొక దగ్గరేమో మౌనం ఇది లెఫ్ట్ లిబరల్స్ చేసే పని ఇంకొక వైపు చూస్తే కన్వర్షన్ విషయంలో అనుకోండి మత మార్పిడికి సంబంధించి మత మార్పిడి జరుగుతుంది అని అంటే అది అది ఛాయిస్ అండి ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కు ఉంది అని చెప్తారు బట్ అదే సందర్భంలో ఘర్వాప్సీ గురించి మనం మాట్లాడామనుకోండి ఘర్వాప్సీ ఇది బీజేపీ పొలిటికల్ అజెండా లేదా ఆర్ఎస్ఎస్ పొలిటికల్ అజెండా ఘర్వాప్సీ మాత్రం చాలా పెద్ద తప్పు అండ్ మరొక వైపు మతం కోసం మనుషుల్ని చంపుతాము అని చాలా బహిర్గతంగా చాలా స్పష్టంగా జీహాదీ మూకలు ఉగ్రమూకలు స్పష్టంగా చెబుతూ ఉంటే మతము లేదా ఉగ్రవాదము వేరువేరు ఉగ్రవాదులకు మతం లేదు అనే ఒక గొప్ప భావనని మన ముందుకు తెచ్చే ఈ లెఫ్ట్ లిబరల్స్ లేదా ఇల్లిబరల్స్ హిందూ ఉగ్రవాదం అన్న లేనిపోని అసత్య ప్రచారాన్ని మాత్రం ముందుకు తీసుకొస్తారు ఇది ఈ లెఫ్ట్ లిబరల్స్కి సంబంధించినటువంటి ఒక హిపోక్రాటిక్ స్టేట్ ఇక అంతేకాదు అల్లాహు అక్బర్ మీరు ఒకసారి వికీపీడియా ఓపెన్ చేసి చూస్తే అల్లాహు అక్బర్ అనేది మాత్రం మతానికి సంబంధించిన ఒక పవిత్రమైన నినాదము ఆ పేరుతో ఎంతమందిని చంపినా పర్వాలేదు అది అసలు లెక్కలోకి రాదు అఫ్కోర్స్ అందరూ అలా చేస్తున్నారు అనుకుంటే నేను అనట్లేదు బట్ వేర ఇక్కడ జై శ్రీరామ్ అనే నినాదం మాత్రం వార్ క్రై అని వికీపీడియా లాంటివి కూడా రాసిస్తాయి సో బేసికల్లీ లెఫ్ట్ ఎక్కో సిస్టమ్ ఎలా ఈ దేశంలో వేళ్ళునుకుపోయింది ఎంత హిపోక్రసీతో మాట్లాడుతున్నారనేది మనకి ఈ అంశాలను చూస్తేనే అర్థమవుతుంది అందుకే నేను ఏంటంటే లెఫ్ట్ లెఫ్ట్ అదే అదేవిధంగా ఇస్లామిక్ రైట్ రెంటికి నిఖా జరిగిందేమో అని మనం అనుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈరోజు నేను ఎందుకంతా మాట్లాడుతున్నానంటే ఈరోజు హిజాబ్కి సంబంధించిన వివాదం వచ్చింది సో బేసికల్లీ హిజాబ్కి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా ఈరోజు ఇంత పెద్ద వివాదంగా దేశవ్యాప్తంగా వస్తుంది కదా ఓకే ఒక మతానికి సంబంధించిన ఇది ఆచారం అని అనుకుందాం ఆ కట్టుబాట్లు వాళ్ళకి సంబంధించిన ఒక బుర్ఖానో హిజాబో ఒక మహిళలు ధరించేదే అనుకుందాం మరి సేమ్ థింగ్ శబరిమల అయ్యప్ప స్వామి మాలలో ఉన్న స్టూడెంట్స్ని స్కూల్లోకి అలో చేయనప్పుడు ఎక్కడికి పోయింది మీ మతాచారము మతానికి సంబంధించిన విశ్వాసము ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్లో చూస్తున్నాను ఈరోజే కమ్యూనిస్ట్ పార్టీ ట్విట్టర్ హ్యాండ్ సిపిఎం ట్విట్టర్ హ్యాండిల్లో ఐద్వా మహిళా విభాగం అది సిపిఎంకి సంబంధించి ఐద్వా స్ట్రాంగ్లీ కండెమ్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ముస్లిం గర్ల్స్ స్టూడెంట్ ఇట్ ఈస్ అన్అక్సెప్టబుల్ దట్ ది స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ డినైడ్ దర్ రైట్ టు ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ వేరింగ్ ద హిజాబ్ వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు కానీ మరి ఇది మతాచారం అమ్మ ఇది ఎందుకు ఇది ఇది ఎందుకు పెడుతున్నారని మాట్లాడరు సో హిజాబ్ గురించి మాట్లాడే మాట్లాడడం మాత్రం తప్పు కాదు హిజాబ్ అనేది వాళ్ళ మతాచారం ఇట్స్ ఓకే బట్ మంగళసూత్రం మాత్రం ఒక ఆడదాన్ని ఒక పితృస్వామ్య వ్యవస్థ పురుషాహంకార వ్యవస్థకు సంబంధించిన ప్రతీకగా మంగళసూత్రం మాత్రం చూస్తాం కన్యాదానం కాదు కన్యామానం మానం అనే ఒక కొత్త భావనని ఈరోజు ఏదో పెద్ద ఈ లెఫ్ట్ లిబరల్స్ మన దేశంలో సమానత్వం మహిళా హక్కులను తీసుకొస్తున్నారే వాళ్ళంతా ఈరోజు ఏమైపోయారు హిజాబ్ అనేది మరి ఒక ఆడ ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టినట్టు కాదా అని ప్రశ్నించేది ఎవరు సరే ఇది మతాచారికి సంబంధించిన విషయమే ఓకే హిజాబ్కి సంబంధించిన గొడవకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను బేసికల్లీ ఈరోజు ఏమైపోయిందంటే ఎవరు ముందు వార్తను తీసుకెళ్తారో వాళ్ళే ఇష్టం వచ్చిన నెరేటివ్స్ని బిల్డ్ చేస్తున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి సో బేసికల్లీ ఈరోజు కర్ణాటకలోని ఉడిపిలో అసలు ఏం జరిగింది ఎక్కడ మొదలైంది అసలు ఆ దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరు వ్యక్తులు ఎవరు ఎలా దీన్ని ఒక కుట్రపూరితంగా ముందుకు తీసుకొస్తున్నారు పాకిస్తాన్లో ఉన్న మలాలా లాంటి వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది పాకిస్తాన్ మలాలా మాట్లాడింది అని అంటే భారతదేశంలో మహిళా హక్కులు దీని గురించి మాట్లాడుతున్న మలాలా యూసఫ్ జాయ్ మీ పాకిస్తాన్లో పైనే దాడి జరిగింది ఇండియాలో జరగలే ఒక అమ్మాయి పైన దాడి ఒక స్కూల్కి వెళుతున్న పిల్లపైన ఎక్కడా దాడి జరగలే కరాచీలో ఒక స్కూల్ పైన ఉగ్రమూకలు దాడి చేసిన సందర్భం పాకిస్తాన్లో ఉంది సో బట్ పాకిస్తాన్ తన గురించి తాను ఆలోచించకుండా భారతదేశంలో హక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది సరే పాకిస్తాన్ పక్కన పెట్టండి ఆ సిచ్యువేషన్ కల్పించిన ఇక్కడున్న శక్తుల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను కర్ణాటకలోని ఉడుపి రీజియన్లో ఉడుపి డిస్ట్రిక్ట్కి సంబంధించి ముఖ్యంగా శివమొగ్గలో ఈ ఈ ఇష్యూ అంతా నడుస్తోంది అక్కడ స్టూడెంట్స్ రెండు యూనియన్ల రెండు వర్గాలకు సంబంధించి ఒక వర్గమేమో హిజాబ్తో మేము లోపలికి వెళతామని డిసెంబర్ నెలలో వాళ్ళు లోపలికి వెళుతూ ఉంటే కాలేజ్ వాళ్ళు ఆపడం జరిగింది సరే డిసెంబరే ఎందుకు అదంతా జరిగింది ఇప్పుడే ఎందుకు వివాదం వచ్చిందనే దాని వివరాల్లోకి వస్తాను అంతకంటే ముందు అసలు జరిగిన వివాదంలో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో లెక్కేస్తే సో ఈ ఒకవైపు నుంచి హిజాబ్తో వస్తున్నప్పుడు దాన్ని వెళ్లడానికి వీల్లేదు అన్నప్పుడు ఇది మా మత హక్కు మతాచారము అని మాట్లాడుతున్న సందర్భంలో సో మేము కాషాయ వస్త్రాలు ధరించి కాషాయ కండువాలు కప్పుకొని మేము కూడా కాలేజీలోకి వస్తామని చెప్పేది హిందూ స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ సో ఈ ఈ ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో రెండు అంశాలు ఈరోజు ఫేక్ నెరేటివ్స్ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాయి నెంబర్ వన్ ఏంటి అంటే ఆ శివమొగ్గలోని ఆ కాలేజ్లో ఒక జెండా కర్ర ఉంది ఆ జెండా పోల్కి పైన నేషనల్ ఫ్లాగ్ ఉండేది ఆ నేషనల్ ఫ్లాగ్ని తీసేసి జాతీయ జెండాను తీసేసి సాఫ్రాన్ ఫ్లాగ్ని పెట్టారు కాషాయ జెండాను పెట్టారు అనేది వీళ్ళు మాట్లాడుతున్నమాట సో దాని మీద అందరూ ఇంకా చాలామంది ఏమంటున్నారంటే అది ఇక్కడ జాతీయ జెండాను పీకేసి కాషాయ జెండా పెట్టారు ఎంత ఉన్మాదం ఇది జాతీయ జెండాకు అవమానం జరిగింది అని పిచ్చగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి డీకే శివకుమార్ అయితే డైరెక్ట్గా ఒక మూమెంటే తీసుకుందాం అనుకున్నాడు దాని నుంచి ఎట్లాగంటే అక్కడ నేషనల్ ఫ్లాగ్కి అవమానం జరిగింది సో జాతీయ జెండాను అవమానించారు సో మనమందరం కూడా జాతీయ జెండాతో పట్టుకొని మనమందరం కూడా మన దేశభక్తిని చాటుకుందామని ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్తనే అట్లాంటి వార్తనే ఇండియా టుడేలో కూడా వార్త వచ్చిన సందర్భం ఉంది సో సేమ్ ఇదే వార్తని జాతీయ జెండాను తీసేసి కాషాయ జెండా పెట్టారండి ఇదంతా ఫేక్ నరేటివ్ అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీకు నేను చెప్తాను డెక్ఎన్ హెరాల్డ్ అనే ఒక పత్రిక నేను వేరే పత్రిక డెకెన్ హెరాల్డ్ అనేది ఇదేం బీజేపీకి సంబంధించిన పత్రిక కాదు రైట్ వింగ్ కి సంబంధించింది కాదు క్లియర్గా అందులో ఫ్యాక్ట్ చెక్ చేయడం జరిగింది ఆ ఫ్యాక్ట్ చెక్కి సంబంధించిన ఆ లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను అక్కడ అసలు నేషనల్ ఫ్లాగ్ ఉండేదే లేదు కేవలం ఖాళీ జెండా కర్ర మాత్రమే ఉంది అని ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ పెట్టిన ఫోటో ఉంది అండ్ అక్కడి పోలీస్ పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ అసలు ఎవరు నేషనల్ ఫ్లాగ్ని తీయడం అనేది జరగలేదు ఫ్లాగ్కి అను అవమానం అనేది అసలు జరగలేదు కాషాయ జెండాను మాత్రం పెట్టారు మళ్ళీ వాళ్ళే అదే స్టూడెంట్స్ కాషాయ జెండాను తీసేశారు స్వచ్ఛందంగా అనేది పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ని లేదా ప్రిన్సిపల్ని అక్కడ ఉన్న వ్యక్తుల్ని ఎంక్వైరీ చేసిన తర్వాత డెక్కన్ హెరాల్డ్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వార్తాంశము ఏదైతే జాతీయ జెండాను తీశారన్న విషయం అబద్ధము అని నిరూపించింది బట్ ఇండియా టుడే జస్ట్ వార్త రాయడం ఫేక్ నెరేటివ్ బిల్డ్ చేయడం పక్కకెళ్ళిపోవడం డీకే శివకుమార్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనవసరమైన అంశాన్ని అసలు వివాదాస్పదమైన అంశాన్ని ఫేక్ నెరేటివ్ని ముందుకు తీసుకొచ్చి ఇంకో ఉద్యమం చేయాలనుకోవడం ఎవరు రాజకీయం చేస్తున్నట్టు దీన్ని విద్యార్థుల్ని బేస్ చేసుకుని రాజకీయం చేస్తున్నది ఎవరు మరి ఓకే ఉడిపికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే ఒక మహిళ ఒక యంగ్ స్టూడెంట్ బుర్ఖాలో ఉన్న ఒక ముస్లిం మహిళ సోదరిమణి ఆవిడని ఒక హిందువులందరూ కూడా అక్కడ హెక్కిల్ చేస్తున్నారు ఆమెను చాలా గేళన హేళన చేస్తూ ఉంటే జయశ్రీరామ్ నినాదాలు చేస్తూ ఉంటే ఆ ఆమె ఆమె వెంటనే అల్లాహు అక్బర్ అంటూ ఆమె మాట్లాడిన వీడియోని అందరూ వైరల్ చేస్తూ ఉన్నారు ఓకే నిజమే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంకొకరిని హెక్కిల్ చేశారన్నా కానీ ఒకరిని వెక్కిలిగా ఒక వ్యక్తి ఒక ఆడపిల్ల విషయంలో ప్రవర్తిస్తే డెఫినెట్లీ ఆమె రెస్పాండ్ అయిన విధానాన్ని నేను కూడా పెద్దగా దాంట్లో ఏం చాలా బాగా దాన్ని స్వాగతించాల్సిన పరిణామం అని అంటున్నాను బట్ సేమ్ టైం ఈ విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న సందర్భంలో ఒక మహిళకు అవమానం జరుగుతోంది హేళన చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు ఇంకొక వైపు అదే హిందూ స్టూడెంట్ ఒక మహిళ స్టోన్ పెల్టర్స్ రాళ్ళు రువ్విన సందర్భంలో రాళ్ల దాడిలో ఆమె గాయాలైన విజువల్ ఉంది ఆవిడ గురించి ఎవరు మాట్లాడరు అక్కడ మాత్రం అవసరం లేదు ఇక్కడ మాత్రం అవసరం ఇది హిపోక్రసీ అన్న నా నేనంటాను ఇక రాజకీయాలు చేస్తుంది ఎవరు ఉడుపికి సంబంధించి రాజకీయాలు చేస్తుంది ఎవరు అని అంటే అసలు విషయం ఏంటంటే ఉడుపి రీజియన్కి సంబంధించి మొత్తం ఆరు ఎమ్మెల్యే స్థానాలుంటే అందులో ఐదు కాంగ్రెస్ కంచుకోట రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఎన్నికల ఫలితాల్లో కూడా ఐదు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఒకటి బీజేపీ పార్టీ గెలుచుకుంది అండ్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేసరికి ఉడిపిలోనే ఆ మిగతా ఐదు స్థానాలను కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ అక్కడ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది సరే ఉడుపిలో డెమోగ్రఫిక్స్ ఏంటి అని అంటే గనక జనాభా నిష్పత్తి ఏ విధంగా ఉంది అని అంటే గనక జనాభా నిష్పత్తిలో ముస్లిం పాపులేషన్ ఇరవై ఐదు శాతం ఉంది హిందూ పాపులేషన్ అండ్ క్రిస్టియన్ పాపులేషన్ కూడా కొంత ఎక్కువగానే ఉంది హిందూ పాపులేషన్లో ముఖ్యంగా బీసీ వర్గానికి సంబంధించిన బిల్లవాస్ జనాభా ముప్పై శాతంగా ఉన్నట్టుగా తెలుస్తోంది సో మొన్న రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు పూర్తి పాలరైజేషన్ జరగడంతో అండ్ అదే ఏరియాలో ఉడుపి రీజియన్లో కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపైన హిందూ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులపైన దాడులు జరగడము కొంతమంది మరణించిన సందర్భాలున్న నేపథ్యంలో అక్కడ ఒక పోలరైజేషన్ జరిగి భారతీయ జనతా పార్టీకి మొత్తం ఐదు స్థానాలు రావడం జరిగింది అండ్ ఉడుపి రీజియన్లో పూర్తిగా బాజ బీజేపీ అక్కడ పట్టు సాధించగలిగింది అది కాంగ్రెస్ కంచుకోట అయితే ఆ కాంగ్రెస్ కంచుకోటని ఈరోజు బద్దలు కొట్టే ప్రయత్నం పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బాగ్లో ఏదైతే ఒక నిరసనలకు వాటికి వెనకాల నిలిచిన పిఎఫ్ఐ అనే సంస్థ ఉందో పిఎఫ్ఐకి రాజకీయ విభాగమైనటువంటి ఎస్డిపిఐ ఉడిపిలో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మొన్నటి డిసెంబర్ నెలలో జరిగిన ఎలక్షన్స్లో కాప్ టౌన్ కౌన్సిల్ని అదేవిధంగా విట్టా అండ్ కోటేకార్ అనే రెండు టౌన్ పంచాయత్స్ని ఎస్డిపిఐ గెలవడం జరిగింది అంటే కాంగ్రెస్ స్థానాన్ని ఎస్డిపిఐ భర్తీ చేసే ఒక ప్రయత్నం చేస్తోంది బికాస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ అక్కడ ఉంది సో ఆ ముస్లిం ఎమోషన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం అదే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మరొక ఆర్గనైజేషన్ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ ఇది క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక స్టూడెంట్ విభాగం ఇది పిఎఫ్ఐకి ఉన్న రాజకీయ విభాగం ఎస్డిపిఐ స్టూడెంట్ విభాగం సిఎఫ్ఐ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది అక్కడ మహిళలు లేదా కాలేజీకి వస్తున్న విద్యార్థులు హిజాబ్ విషయంలో ఒక ఉద్యమంలాగా దాన్ని తీసుకొచ్చడం కో తీసుకురావడం కోసం ఒక ప్రొటెస్ట్ లకి రూపకల్పన చేసిన ఆర్గనైజేషన్ సిఎఫ్ఐ ఇది నేను చెప్తున్న మాట కాదు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇదేం మామూలుగా ఏదో బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో ఉన్నది కాదు ఇది ఇద్దరికీ మాట్లాడుతున్నది కదా ఈవెన్ లెఫ్ట్కి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారమే నేను చెప్తున్న విషయాలు ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన స్టోరీ ప్రకారమే చూస్తే ఎస్డిపిఐ అండ్ ఈ సిఎఫ్ఐ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే స్టూడెంట్ వింగ్ పిఎఫ్ఐకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ ఈ హిజాబ్ గొడవని ముందుకు తీసుకొచ్చి హిజాబ్ కోసం మహిళలు ఆ విద్యార్థినులు పోరాడేలాగా వాళ్ళను ప్రేరేపించి వాళ్ళను ముందుకు నడిపించి ఒక నిరసనలు పెంచి ఆ తర్ తద్వారా తదనుగుణంగా ఇస్లాం మతాచారాన్ని మీరు అంగీకరించరా అనే ఒక అభిప్రాయాన్ని బిల్డ్ చేసి ఇస్లామిక్ ఓట్లని దండుకుని అండ్ కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలనే ఒక ప్లాన్తో ముందుకు సాగుతోంది ఈ ప్లాన్లో భాగంగానే ఇక్కడ అసలు అక్కడ సెన్సిటివ్ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇది నేను అంటున్న మాట కూడా కాదు ఒక ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తే ఉడుపికి సంబంధించి డిస్ట్రిక్ట్ ముస్లిం ఒక్కుట్ట ముస్లిం ఆర్గనైజేషన్ అది ముస్లిం ఒక్కుట్టాకి సంబంధించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ ఉడ్యవార్ అనే అనేటువంటి వ్యక్తి ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన బైట్లో భాగంగా ఆయన ఏం చెప్పారంటే నిజంగా హిజాబ్ ఇష్యూ కనుక అక్కడ ఉండి ఉంటే అక్కడ తల్లిదండ్రులు మమ్మల్ని కన్సల్ట్ చేసేవాళ్ళు మా దాకా కూడా విషయం వచ్చేది కానీ ఇవేవి రాకుండా కావాలని ఇక్కడ ఉద్యమాన్ని ఒక నిరసనని ఫ్లేయర్ అప్ చేసి తద్వారా ఓట్లు దండుకోవాలనే కుట్ర క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చేస్తోంది అని అబ్దుల్ అజీజ్ ఉడ్యవాన్ అనే వ్యక్తి స్వయంగా ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇవ మాట్లాడడం జరిగింది అందులో నేను ఆ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అండ్ ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు అఫ్ కోర్స్ అండ్ ఇక్కడ బీజేపీకి సంబంధించిన పాత్ర గురించి కూడా మనం మాట్లాడాలి బీజేపీకి సంబంధించినటువంటి స్థానిక ఉడిపి ఎమ్మెల్యే అయినటువంటి కె రఘుపతి భట్ ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది నిజంగా హిజాబ్ ఇష్యూ అయితే గనక అక్కడ లోపలికి వెళ్ళే టైంలో ముందే గనక అది అమికబుల్గా మామూలుగా చర్చిస్తే కనుక ఎవరైనా మత పెద్దలతో చర్చించడమో లేకపోతే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడమో లేకపోతే ఎమ్మెల్యేగా తన వరకు వచ్చి ఎవరైనా మాట్లాడి ఉండి ఉంటే అసలు యాక్చువల్లీ హిజాబ్ని అలౌ వాళ్ళమే కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఒక ఎమోషన్స్ బిల్డ్ అయిన తర్వాత అటువైపు ఇటువైపు ఒక ఎమోషన్స్ బిల్డ్ అయిన తర్వాత ఈరోజు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటామనేది ఆయన రఘుపతి భట్ చెప్పిన మాట ఇండియన్ ఎక్స్ప్రెస్కే అండ్ ఈరోజు హిజాబ్ గురించి మాట్లాడుతున్న విషయంలో నా స్టాండ్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను హిజాబ్తో మహిళలు లోపలికి స్టూడెంట్స్ని అలో చేయాలి అంటున్న వ్యక్తులు శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న స్టూడెంట్స్ని కూడా అలో చేయాలి అనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు ఈరోజు హిజాబ్ ఉన్న వాళ్ళని మనం అలో చేయకూడదు స్టూడెంట్స్ యూనిఫామ్ని చాలా కట్టుదిట్టంగా మనం పాటించాల్సిందే యూనిఫామ్ చాలా ఇంపార్టెంట్ ఎవరిని మనం అలో చేయకూడదు అన్నప్పుడు రేపు పొద్దున అయ్యప్ప దీక్షాధారుల విషయంలో కూడా చిన్నపిల్లలు కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు వాళ్ళని స్కూల్ పంపించకుండా ఉందామా అంటే మాల వేయకుండా ఉందామా ఈ ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పాలి ఈవెన్ హిందూ సమాజం నుంచి సమాధానం రావాలి ముస్లిం సమాజం నుంచి కూడా సమాధానం రావాలి ఓవరాల్గా ఒక అమికబుల్ సొల్యూషన్ రావాలి అంబేద్కర్ ని పదే పదే కోట్ చేసే ఈ లెఫ్ట్ లిబరల్స్ చాలా సార్లు అంబేద్కర్ని కోట్ చేస్తుంటారు సేమ్ అంబేద్కర్ కొటేషన్ తోటే నేను కూడా ఇది కంక్లూడ్ చేస్తాను అంబేద్కరే చెప్పారు చాలా పర్ఫెక్ట్గా ఆయన చెప్పిన మాటని నేను చదివి మీకు క్లోజ్ చేస్తాను యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద పర్దా సిస్టమ్ సెగ్రిగేషన్ ఆఫ్ ద ముస్లిం ఉమెన్ ఇస్ బ్రాట్ అబౌట్ దిస్ ఉమెన్ వాకింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీడియస్ సైట్స్ వన్ కెన్ విట్నెస్ ఇన్ ఇండియా ఒక ముస్లిం ఉమెన్ బుర్ఖాతో వెళుతూ ఉంటే నిజంగా చాలా వికారమైన ఒక పరిస్థితిని సొసైటీలో ఇండియన్ సొసైటీలో కల్పిస్తుంది వీధుల్లో అనేది అంబేద్కర్ గారు చెప్పిన మాట హిందూ దురాచారాలను ఎండగట్టిన అంబేద్కర్ గారు ఇస్లామిక్ దురాచారాలను లేదా హిజాబ్ లాంటి వ్యవస్థలని కూడా అంతే స్థాయిలో ఆయన పరుషంగా విమర్శించారు అలాంటప్పుడు ఒకదాన్ని హైలైట్ చేసి ఇంకొక దాన్ని హైలైట్ చేయకపోవడం ఆ హిపోక్రసీకి సంబంధించిన సంకేతంగానే నేను భావిస్తున్నాను అండ్ ఈ హిజాబ్కి సంబంధించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే శక్తులకు సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ హిందూలో ఒక స్టోరీ కూడా వచ్చింది అండ్ లాస్ట్ కంక్లూజన్లో క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని ఇంతకుముందు నేను చెప్పారు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎవరు అనే దానికి నేను చెప్పే మాట కాదు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నవ్ ఎ కీ ప్లేయర్ ఇన్ కేరళ కాలేజెస్ అనే ఒక వార్త ది హిందూ వార్తాపత్రికలో వచ్చింది అందులో వాళ్ళు చెప్పిన అంశాల్లో ఏంటంటే ఒక ఎస్ఎఫ్ఐ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ వింగ్కి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ లీడర్ హత్య విషయంలో ఈ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారనే విషయానికి సంబంధించిన వార్తని ఇందులో పొందుపరచడం జరిగింది అండ్ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆరిజిన్ వాటి మూలాలు ఏంటి అంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సిమి అనే ఉగ్రవాద సంస్థ భారతదేశం భారత ప్రభుత్వం నిషేధించినటువంటి ఒక ఉగ్ర సంస్థ సిమి మూలాల నుంచే ఈ సిఎఫ్ఐ అనేది పుట్టింది అనేది నేను చెప్తున్న మాట కాదు ది హిందూ రాసిన వార్తా కథనం దానికి సంబంధించిన లింక్ ని కూడా నేను పెడతాను సో క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఎస్డిపిఐ కావచ్చు పిఎఫ్ఐ కావచ్చు చేస్తున్న కుట్రల్ని మనం అర్థం కేవలం వివాదాలు మాత్రమే మాట్లాడి హిపోక్రటిక్ స్టేట్మెంట్స్తో మనం ముందుకెళితే ఖచ్చితంగా ఈ దేశం రెండుగా విడిపోతుంది ఆ దిశగా మనం అడుగులు వేయకుండా నిజానిజాలను నిర్ధారణ చేసుకునే మాట్లాడదామని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు చూస్తున్నటువంటి నేషనలిస్ట్ ఆఫ్ మనసా వాచ కర్మణ దేశ కోసం